రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు, ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులు ఏమని రాస్తారు, మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ ప్రపంచంలో ఉండం, రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా, ఒకవైపున వైఎస్ఆర్సిపి శ్రేణులు ఎవరూ కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ, మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు? గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో
తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదము విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను, రాజకీయ దుర్బుద్ధితో, ఐ రిపీట్ దిస్ వర్డ్, రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను, లడ్డు తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా, ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలేగా దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ, మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ, ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం, దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. ఇదేదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు, ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి. తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది. అలా తిరుపతి లడ్డు అని అంటే, నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి. దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్లల్లో ఉండని టేస్ట్. ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం.
దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో. అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే, అదే ప్రక్రియలో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. టెండర్లలో ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో L1 ఎవరికైతే వస్తుందో, తక్కువ రేట్ ఎవరైతే కోట్ చేస్తారో, వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది. ఇది ఒక రొటీన్ ప్రక్రియ, దీంట్లో గవర్నమెంట్కి సంబంధమే ఉండనే ఉండదు. వాస్తవం చెప్పాలంటే టీటీడీ బోర్డు అన్నది కూడా ఒక ప్రసిద్ధి కాంచిన బోర్డు. మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు. కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబర్స్ను. చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం. అంటే వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులనుగా భావించిన వాళ్ళను వాళ్ళు రికమెండ్ చేస్తారు. అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో టీటీడీలో ఓవర్ ది డికేడ్స్ సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయి ఉన్నాయి. అక్కడ వచ్చేవాళ్ళు కూడా, బోర్డు మెంబర్స్ కూడా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు. పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎలా చేస్తే మంచి, దేవునికి ఇంకా మంచి చేయాలి అనే తపన తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు.